వెల్కమ్ టు యోయో టీవీ. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడుతున్న నెయ్యి కల్తీ అయ్యిందన్న అంశం జాతీయ స్థాయి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అన్ని పార్టీలు స్పందించక ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పరిరక్షణకు పూనుకున్నారని పలువురు అభినందిస్తున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ఎమ్మెల్సీ కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నేత దేశపతి శ్రీనివాస్ కాస్త వెటకారంగా స్పందించారు. స్వతహాగా కవి కూడా అయిన దేశపతి పవన్ పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. చెగువేరాతో మొదలు పెట్టాడు. తెలంగాణ రైతాంగ పోరాటం చదివానన్నాడు, గద్దరంటే ఇష్టమన్నాడు, గురజాడ శేషేంద్రుల కవితలు కోట్ చేసి ఇప్పుడు సనాతన ధర్మం ప్రాయశ్చిత దీక్షలు అంటున్నాడు, ఏందో ఈ అయోమయం అంటూ పోస్ట్ చేశారు. నేరుగా పవన్ పేరును ప్రస్తావించకపోయినా ఈ కామెంట్ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ పెట్టిందేనని స్పష్టంగా అర్థం అవుతోంది. అయితే ఇది వ్యక్తిగతమా, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కూడా ఇదేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏపీలో వైసీపీకి జగన్ కు బీఆర్ఎస్ పార్టీ వెన్నుదన్నగా ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెట్. చంద్రబాబు అంటే పడదు అనేది కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పవన్ పై చేసిన పోస్టు చర్చనీయాంశం అవుతుండగా ఓ కామెంట్ కు బదిలిస్తూ ఆయన కమ్యూనిజాన్ని ఏకకాలంలో మాట్లాడుతున్నాడు అంటూ అయోమయ వ్యవస్థ అంటూ చెప్పుకొచ్చాడు.